హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఇవాళ చూడండి. మంచి ఆరోగ్యకరమైన వడలు చేసి చూపిస్తానండి. వెరీ సింపుల్ బట్ వెరీ టేస్టీ అండి. చూడండి, దానికి ఏంటంటే అలాగ అటుకులు, పెరుగు. 2 అవర్స్ అటుకుల్ని శుభ్రం కడుక్కున్న తర్వాత పెరుగులో నానబెట్టి ఆ పేస్ట్ అలా చేసుకోవాలండి. దానిలోకి గోధుమ రవ్వ, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, అలాగే ఎర్రదుంప కూడా వేసానండి. ఓ దుంప ఇది, అలాగే చిన్న ఎర్రదుంప ముక్క, అలాగే స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్, ఉల్లిపాయ చెక్కు, చక్కగా తరుక్కున్నవి శుభ్రంగా అలా మిక్స్ చేసుకోవాలండి. లైక్ చూడండి, మనం గారిపిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో సేమ్ ఇది కూడా ఈ పిండి అలా తయారు చేసుకుని చక్కగా మనం తీసుకున్న పిండి ఎన్ని గారెలు అయితే అన్ని చూడండి. నేను చూపించిన విధంగా యాక్చువల్గా 2 చేతులతో మధ్యలో పెట్టి చేసుకుంటే మంచి షేప్ వస్తాయండి. అలా చేసుకుని మనకి తీసుకున్న పిండి ఎన్ని వడలైతే అన్నీ చేసుకుని అలా ఉంచుకోవాలండి. అప్పుడు మనం బాణి వేడెక్కించుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, లేదంటే కనుక ఎయిర్ ఫ్రైర్లో కూడా వేయించుకోవచ్చండి. ఎందులో వేయించుకున్నా సరే ఈ గారెలు చాలా బాగుంటాయి. దీనికి ఏంటంటే అలా బాణి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న చేసి ఉంచుకున్న గారెలన్నీ అందులో వేసి వేయించుకుని 2 పక్కలా తిప్పుకుని వేయించుకోవాలండి. చక్కని కలరు, బంగారు రంగు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని మనం అలా ఎన్ని చేసుకుంటే అన్ని వేయించుకుని తీసుకుంటే చాలా బాగుంటాయండి. లైక్ చట్నీ మన చాయిస్ అండి, లేదంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు సాస్తో కూడా సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అంటే లైక్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కదా, అందుకని వెరీ హెల్తీ అండి. అలాగే అందుకనే ఎయిర్ ఫ్రైయర్ కూడా తీసుకుంటే ఈ వడలు ఎందులోనైనా బాగుంటాయని చెప్పాను. అంటే మనకి అయితే డీప్ ఫ్రై లేదంటే ఎయిర్ ఫ్రైర్ దేనిలో తీసుకున్నా చాలా బాగుంటాయి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరడానికి చాలా బాగుంటాయి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మంచిది.